ఓ భక్తురాలు తన మంగళసూత్రాన్ని ఆలయ హుండీలో వేసింది తరువాత వెంటనే ఆలయ అధికారుల వద్దకు పరుగులు తీసింది హిందువులు పెళ్లి చేసుకున్నప్పుడు భార్య మడిలో భర్త మంగళసూత్రం కడతాడు ఇది ఒక పవిత్రమైన సూత్రం దారం ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక అపురూపమైన ఘట్టం రెండు మనసులు కలిసే మూడు ముళ్ల బంధం మంగళసూత్రమనే అనుబంధంతో ఏకమై వందేళ్లు కలిసిమెలిసి జీవించాలనేది పెళ్లి భక్తులు బంగారం వెండి ఆస్తుల పత్రాలు రూపాయి నోట్లు ఆభరణాలు విదేశీ కరెన్సీలను ఆలయహుండీలో వేస్తారు కేరళలోని అలెప్పికి చెందిన సంగీత అనే భక్తురాలు మురుగన్ను పూజించేందుకు వచ్చింది తాను ధరించిన తులసిమాలను మురుగన్కు సమర్పించాలనుకుంది ఆమె తులసిమాలను తొలగించి ఆలయహుండీలో వేసింది కాసేపటికి తన మంగళసూత్రం కనిపించడం లేదని గుర్తించింది హుండీలో తులసీ మాల వేస్తుండగా తనకు తెలియకుండానే తన మంగళసూత్రాన్ని మాలతో పాటు హుండీలో వేసింది దీంతో సంగీత ఆలయ అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది తాను నిరుపేద కుటుంబానికి చెందినదాన్ననీ కొత్త మంగళసూత్రం కొనుగోలు చేయలేనని తన గొలుసును తిరిగి పొందాలని ఆమె ఆలయాధికారులను అభ్యర్థించింది ఆలయాధికారులు ఆమె చెప్పింది సరైందో కాదో తెలుసుకోవడానికి ఆలయ ప్రాంగణం లోపల ఉంచిన సీసీటీవీలను చూశారు సీసీటీవీ ఫుటేజ్లో సంగీత చెప్పింది నిజమేనని తెలిసింది కాని హుండీల భద్రత అకౌంటింగ్ నిబంధనల ప్రకారం పంతొమ్మిది వందల హుండీ లోపల ఉన్న ఆస్తులు ఆలయానికి చెందినవి అయితే చంద్రమోహన్ నేతృత్వంలోని ఆలయ అధికారులు కొత్తది కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు దాన్ని భక్తురాలకు తిరిగిచ్చారు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షలు వెచ్చించి పదిహేడు పాయింట్ నాలుగు వందల అరవై గ్రాముల గొలుసు తెచ్చి ఆమెకిచ్చారు అలాగే నూకాంబిక అమ్మవారి ఆలయంలో రాత్రి దొంగలు చొరబడి బంగారం వెండి నగదు దోచుకున్న సంఘటన మండల కేంద్రమైన కసింకోటలో చేసుకుంది కసింకోట గ్రామ శివారులో ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయం రోజు మాదిరిగానే పూజారి వేగి గణేష్ ఉదయం అమ్మవారి దేవాలయానికి వెళ్లి చూసేసరికి అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రాలు కిరీటం పాదాలకు ఉన్న వెండి ఆభరణాలు మెట్లు శటగోపం తదితర వస్తువులతో కలిపి సుమారు నాలుగు కేజీల వెండిని అమ్మవారి దగ్గర ఉన్న తులంనర బంగారం చైన్ హుండీలోని సుమారు పదివేల రూపాయల నగదును దొంగలు దోచుకుపోయిన విషయం తెలుసుకున్న పూజారి హుటాహుటిన స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు దీంతో ఎస్ఐ శ్రీనివాసరావు క్లూస్ టీం తనిఖీలు నిర్వహించాయి ఈ తనిఖీల్లో అమ్మవారి హుండీని దేవాలయం వెనుక భాగంలో ఉన్న తుప్పల్లో టవల్ వేసి నగదును లెక్కించిన ఆనవాళ్లు నుండే విసిరేసిన ఖాళీ హుండీని పోలీసులు కనుగొన్నారు అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న బంకు వద్ద లారీలో నుండి నగదు బ్యాగ్ దొంగిలించబోగా కేకలు వేయడంతో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలో హౌజింగ్ కాలనీ వైపు పరుగులు తీశారు దీంతో స్థానికులు కేకలు వేయడంతో దొంగలిద్దరూ ఓ ఇంటి గోడ దూకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న రెండు కుక్కలు వీరిలో ఒకరిని పట్టుకుని కరిచాయి మరొకరు తప్పించుకుని పారిపోగా కుక్క కరిచిన దొంగని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు దెబ్బలు తిన్న దొంగని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న దొంగ వద్ద ఉన్న బ్యాగ్లో మంగళసూత్రం ఉంది దానిని పూజారి శివ కు చూపించగా అది అమ్మవారిది కాదని చెప్పాడు అమ్మవారి దేవాలయంలో ఈ దొంగతనానికి పాల్పడింది ముగ్గురు వ్యక్తులను తాను గుర్తుపడతానని పూజారి శివగణేష్ పోలీసులకు తెలిపారు గురువారం అమ్మవారి దేవాలయానికి ముగ్గురు యువకులు టీషర్ట్ వాకింగ్ ప్యాంట్లతో వచ్చి ఇద్దరు అమ్మవారి మందిరంలోకి వెళ్లగా ఒకరు బయట ఉండి దేవాలయాన్ని పరిశీలిస్తున్నాడని తెలిపారు ఎప్పుడూ రాని వ్యక్తులు వీరెవరు అని తనకప్పుడే అనుమానం వచ్చిందని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుడు ఈ ముగ్గురులో ఒకరని పూజారి శివగణేష్ పోలీసులకు తెలిపారు లోపల వీరు ముగ్గురు హిందీ తమిళంలో మాట్లాడుకోవడం తాను విన్నానని తెలిపారు అయితే వారి వద్ద ఉన్న మంగళసూత్రం మాత్రం అమ్మవారిది కాదని పూజారి తెలిపారు ఈ మధ్య ఊర్లో ఎక్కువగా దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి కసింకోట సమీప ప్రాంతాల్లో ప్రతిరోజు ఏదో ఒక అలజడి రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావుపై స్థానికులు పలు విమర్శలు చేస్తున్నారు బందోబస్తును ఏర్పాటు చేసి కానిస్టేబుల్ను నియమించడంలో విఫలమవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఆఖరికి ఇళ్ల వద్దే కాకుండా అమ్మవారి దేవాలయాల్లో కూడా దొంగతనాలు జరుగుతుండడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది ఈ కేసులకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు